hard and unforgiving towards enemy but sympathetic towards his supporters. Because he required their support to fight. So వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పట్ల చాలా సింపాథెటిక్గా ఉంటాడు. అదే వాడికి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళ మీద చాలా హై హేట్రెడ్ చూపిస్తాడు అన్నమాట. సో దిస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింపతి ఆన్ వన్ ఆస్పెక్ట్ అండ్ క్రుయాలిటీ ఆస్పెక్ట్ బోత్ రన్స్ ఇన్ ద నైట్రిక్ యాసిడ్. సో వాళ్ళ పట్ల సో దిస్ రిఫ్లెక్ట్స్ దట్ సింపతి దట్ is reflected as taking care of their family members. వాళ్ళకి ఎక్కడ ఏదన్నా వస్తుందేమో, ఎందుకంటే వీడితో పాటు ఫైట్ చేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఆ థ్రెట్ వస్తుందేమో అనేటువంటి కాన్స్టాంట్ అలర్ట్నెస్తో ఉంటాడు. సో దెర్ ఇస్ యాంగ్జైటీ ఫ్రమ్ నైట్ వాచింగ్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ స్లీప్, అందుకని దాంట్లో కూడా మనకి నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్టెడ్ మోస్ట్లీ ఆన్ అదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఏదైనా థ్రెట్ వస్తుందేమో అనేటువంటి దాంతో వీడు చాలా అలర్ట్గా ఉంటాడు. సో దట్ డెవలప్స్ యాజ్ యాంగ్జైటీ అండ్ ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఫ్రమ్ నర్సింగ్ ద సిక్. సో అందుకని వాళ్ళకి ఆ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నర్స్ చేయడం, వాళ్ళకి చూడడం, చాలా కేర్ తీసుకోవడం, వాళ్ళ పట్ల సింపతిగా ఉండటం, అందువల్ల వాళ్ళ కేర్ చేయడం వల్ల నైట్ అవుట్ నైట్ వాచింగ్. సో ద ఎయిల్మెంట్స్ ఆఫ్ నైట్ వాచింగ్ అలాంగ్ విత్ కాక్యులస్ వీ హ్యావ్ దిస్ నైట్రిక్ యాసిడ్. సో దే ఆర్ రిజర్వ్డ్ హేట్రెడ్ అన్మూవ్డ్ బై అపాలజీస్ క్రూయల్ అండ్ అన్ఫీలింగ్ లుక్ యాంగర్ వైలెంట్ as explosion, headstrong, vindictive. Once quarreled, won't be in relation with that person. There is also suffocation, claustrophobia. Physical pathologies. Deep cracks in the center of the tongue. They are very, very chilly patients. Fissure, fistulas in ano. Ulcers, ulcers in the edges of the mouth. The persons who are suffering from chronic diseases, the pains are sticking, splinter-like, poking as from splinters in the ulcers or fissure fistulas in ano. The urine is strong smelling, horse urine. The ulcers easily bleed, splinter-like pains, irregular edges, thin offensive discharges. Hemorrhagic tendencies, warts, pedunculated, bleeding. So this nitric acid lo mucocutaneous junctions baga affect avthay, cracks raavadam, akkada nunchi pagullu, akkada nunchi bleeding raavadam, aphthous ulcers raavadam, avi kuda splinter like type of pains untayi. So this is the gist of nitric acid. Coming to the sulfuric acid. So sulfur, we know sulfur lo baga they are very egoistic. So this, endukani they want that identity, their recognition, they want to be appear as good, they want to earn a position of or a respect, adi kavalvadi, they are very egoistic. So that is the part of the sulfur. So even though they are, there is no, they feel no ability, they expose as if they are well known bayatiki baga. అదే గ్లామర్, దట్ ఈస్ ద షైన్ ఆఫ్ ద సల్ఫర్. బయటికి బాగా కనిపిస్తారు వాళ్ళు ఇన్ దేర్ టాక్స్. సో దిస్ ఇన్ ద యాసిడ్ థీమ్ ఈస్ ఎఫర్ట్ స్ట్రగుల్. సో యాసిడ్ సల్ఫ్లో ఏమిటి, ద స్ట్రగుల్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దట్ రికగ్నిషన్ ఆర్ గుడ్ నేమ్ ఆర్ ఎగోటిజం. సో సేమ్ ఆ షైన్ అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట యాసిడ్ సల్ఫ్లో కూడా. లాట్ ఆఫ్ ఇంటర్నల్ బర్నింగ్, దే టాక్ యాజ్ లైక్ సేమ్ లైక్ సల్ఫర్. ఇంటర్నల్లీ దే ఆర్ ఫెడ్ అప్, ఎక్స్టర్నల్లీ దే షో ద గ్లో ఆఫ్ సల్ఫర్.
internally they do not have that ability. So acids lonu burning untundi, sulfur lonu burning untundi. So this combined aspect of this sulfuric acid, they have lot of internal burning. ఏదన్నా చిన్న ఎమోషనల్ అప్సెట్ అయినా, ఏదో చిన్న ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా, అది నాకు చాలా ఎలా చెప్తారంటే యాజ్ ఇఫ్ ఇట్స్ బర్నింగ్, అంటే మండిపోతుంది నాకు అది వాళ్ళని చూసినా లేదా వాళ్ళని వాళ్ళు చేసిన ఇది ఆ ఇన్సిడెంట్ నాకు లోపల చాలా బర్నింగ్ మంట వచ్చేస్తుంది ఆ టైంలో. సో దిస్ ఇస్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ పెయిన్స్, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, బర్నింగ్ ఇన్ మ్యూకస్ మెంబ్రేన్స్, బర్నింగ్ ఇన్ ద స్టమక్. సో ద టైప్ ఆఫ్ బర్నింగ్ is prominently seen in this acids. So lage prominently ga sulfuric acid lo there is tremendous hurry, they are more hasty, hurried in their movements, walking, talking, writing, cannot do things fast enough. So ee hurriedness venaka there is lot of anxiety to do things fast, తొందరగా చేసేయాలి, టు అచీవ్ దట్ రికగ్నేషన్. సో దట్ హర్రీడ్నెస్ టు అచీవ్ దిస్, దట్ యాంగ్జైటీ టు అచీవ్ దట్ టు డూ ఫాస్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ ద హర్రీడ్నెస్ అండ్ ట్రెంబ్లింగ్. దే ఆర్ వెరీ ఇండస్ట్రియస్ అండ్ రెస్ట్లెస్, సెన్సేషన్ ఆఫ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్ వితౌట్ రియల్ ట్రెంబ్లింగ్, internal indicated in the internal trembling of drunkards. So there is a tendency to gangrene from mechanical injuries, bruises, ecchymosis, aphthous conditions, mouth ulcers, gum bleeding, ulcers that bleed, and there is offensive discharges. And the characteristic of pains is they increases slowly increasing pains, at the peak they suddenly cease. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్, అంటే ఏదన్నా పెయిన్స్ ఏదన్నా వచ్చినా స్లోగా పెరుగుతూ వస్తుంది, సడన్గా అది బాగా విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు విత్ ఇన్ ఎ మినిట్ ఆర్ దే కంప్లీట్లీ గెట్ ఫేడెడ్. అండ్ దేర్ ఇస్ ఆల్సో హెమరేజిక్ టెండెన్సీ, పర్ప్యూరే హెమరేజిక, బ్లాక్ బ్లీడింగ్ ఫ్రమ్ ఆల్ ద ఆరిఫైసెస్, కంకషన్ ఆఫ్ బ్రెయిన్ ఫ్రమ్ ఫాల్ ఆర్ బ్లో. సో దిస్ ఇస్ ఆల్సో సీన్ in the sulfuric acid. So coming to picric acid, this is trinitrophenol. So this acid theme, there is in this theme there is tremendous effort in the direction of intellectual achievement. So wala intelligence, intellectual capacities, చాలా ఎఫర్ట్ పెడతారు, మైండ్ని చాలా ఎగ్జర్ట్ చేస్తారు. సో దిస్ రిఫ్లెక్టెడ్ యాజ్ ది ఫీల్ యాజ్ ఇఫ్ మై ఇంటలెక్చువల్ కెపాసిటీ అండ్ ఆర్గాన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఆర్ దే ఆర్ స్ట్రెచ్డ్ ఫార్ బియాండ్ దేర్ లిమిట్స్, సో ఐ నీడ్ టు రెస్ట్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద హెల్త్. అంటే వాళ్ళకి ఒక డెల్యూజన్స్ ఏంటంటే ఆర్మ్స్ క్లౌడ్స్ వరకు వెళ్ళినట్టు, లేదా ఫోర్ హెడ్ రీచ్డ్ క్లౌడ్స్ and the tongue reached clouds. So this adi dani internal theme entante all these are the faculties of intellect. So this higher, going to higher peaks, effort in terms of intellectual achievement, so that is the theme of acid picric. So anta effort aa achievement patla pedtaru, at the same time the latter collapse, they become drained out, exhausted. So acid picric lo anta effort pettaru, immediately ga they become exhausted, mind exhaustion, brain fatigues ekkuva ga manaki students lo chustam ide, that is reflected mainly competitive exams, civil services. I have seen a case, oka avada 3 times attempt chesindi సివిల్ సర్వీసెస్, షీ కుడెంట్ రీచ్. ఫోర్త్ టైం చదువుతుంటేనే ఒక పేరా చదివేసేటప్పటికీ, ఒక 2-3 lines చదివేటప్పటికీ ఇమీడియట్గా నీరసం వచ్చేయడం, హెడ్ఏక్, విపరీతంగా హెడ్ఏక్ వచ్చేయడం, ఆక్సిపిటల్
స్పైన్ అంతా లాగేయటం వెనకంతా. సో బ్రెయిన్ని ఇదివరకు అంతా అంత ఎఫర్ట్ పెట్టి చేసింది, ఇప్పుడు ఇంకా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఐడియా థీమ్ ఆఫ్ ద పిక్రిక్ యాసిడ్. ఇస్ ఆల్సో ఇన్ హ్యావ్ దే ఆల్సో హ్యావ్ ఇంక్రీస్డ్ సెక్షువల్ థాట్స్. ద ఫెయిల్ స్టేట్ ఆఫ్ పిక్రిక్ యాసిడ్ దర్ ఇస్ డల్నెస్, స్లగ్గిష్నెస్, ఇనబిలిటీ టు థింక్ లాంగ్, మెంటల్ వర్క్ బికమ్స్ ఇంపాసిబుల్, ఎగ్జాస్టెడ్, బ్రెయిన్ ఫెటిక్. సో స్లైట్ ఎగ్జర్షన్, ఎగ్జైట్మెంట్ బ్రింగ్స్ ఆన్ హెడేక్, బర్నింగ్ అలాంగ్ స్పైన్, గ్రేట్ వీక్నెస్ ఆఫ్ స్పైన్, బ్యాక్, సఫరింగ్ ఆఫ్ ద కార్, హెడేక్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్, ఓవర్ వర్క్డ్ బిజినెస్ మెన్, ఆక్సిపిటో సర్వైకల్ రీజన్. సో ఇక్కడ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది పిక్రిక్ యాసిడ్ ఫ్రమ్ స్లైటెస్ట్ ఎమోషన్ ఆర్ ఎగ్జర్షన్. అండ్ ఆల్సో ఇన్ ద సెక్షువల్ స్పీర్ దేర్ ఇస్ వైలెంట్ ఎరెక్షన్స్, లాంగ్ లాస్టింగ్ ప్రొఫ్యూస్ సెమినల్ ఎమిషన్స్. సో దిస్ ఇస్ అబౌట్ పిక్రిక్ యాసిడ్. కమింగ్ టు ద మ్యూరియాటిక్ యాసిడ్. సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ మ్యూరియాటిక్ అంటే హెచ్సిఎఫ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరిన్. సో క్లోరిన్ ఆల్సో హాలోజన్. దెర్ ఇస్ ఐడియా ఆఫ్ బిట్రేయల్ ఇన్ ద రిలేషన్షిప్స్, లెట్ గో ద ఐడెంటిటీ ఆర్ లవ్ కేర్, కంప్లీట్లీ బ్యాక్ స్టాబ్డ్, బిట్రేయిడ్, బిట్రేయిడ్ ఇన్ ద ట్రస్ట్ ఆఫ్ అండ్ ఫెయిత్, ఫీలింగ్ ఆఫ్ బిట్రేడ్ బై దోస్ ఆన్ హూమ్ దే డిపెండ్ ఆన్. సో దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ క్లోరిన్. సో దిస్ మ్యూరియాటిక్ యాసిడ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్ దాన్ మెంటల్ వీక్నెస్. సో దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ మోస్ట్లీ ఇన్ ద టైఫాయిడ్ స్టేట్స్. దెర్ ఇస్ డీప్ స్టూపిడ్ స్లీప్, అన్కాన్షియస్ వైల్ అవేక్, లౌడ్ మోర్నింగ్, మట్టరింగ్, గ్రేట్ డెబిలిటీ, జా హ్యాంగ్స్ డౌన్, స్లైడ్స్ డౌన్ ఆన్ బెడ్. సో మా ఫ్రెండ్ వాడికి ఇలాగే అప్పుడప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి హాస్పిటల్ చూడడానికి వెళ్తే ప్లేట్లెట్స్ తగ్గాయి కంప్లీట్గా. బెడ్ మీద ఉన్నప్పుడేమో మోర్నింగ్ అనమాట అని ఎలా మోన్ చేయడం. వెళ్ళేటప్పటికి హీ టెస్ట్ కోసం, స్కానింగ్ కోసం వీల్ చైర్లో కూర్చోబెట్టడానికి ట్రై చేశారు. వీల్ చైర్లో ఇమీడియట్గా హీ ఇలా జారి పడిపెట్టారు మొత్తం, కూర్చోబెట్టారు ఇలా జారి పెట్టారు పూర్తిగా వీల్ చైర్లోంచి. సో దట్ వీక్నెస్, ఫిజికల్ వీక్నెస్, జా కూడా ఇలా హ్యాంగ్ అయిపోయి. సో దట్ ఫిజికల్ వీక్నెస్, దట్ మచ్ ఆఫ్ వీక్నెస్ వి సీ ఇన్ ద మ్యూరియాటిక్ యాసిడ్. సో స్లైడ్స్ డౌన్ అండ్ బెడ్. సో ఫిజికల్ దాన్ మోర్ ఫిజికల్ వీక్నెస్ మోర్ దాన్ ద మెంటల్ వీక్నెస్. డిసీజెస్ ఆఫ్ ఆస్థెటిక్ టైప్, మోర్నింగ్ అండ్ అన్కాన్షియస్నెస్. దిస్ వీక్నెస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద యూరినరీ అండ్ రెక్టల్ రీజియన్ యాజ్ హెమరాయిడ్స్, విచ్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు టచ్ అండ్ వెరీ పెయిన్ఫుల్, అండ్ దే ఆర్ అగ్రవేటెడ్ బై లీస్ట్ టచ్, బెటర్ బై వార్మ్త్, ప్రొలాప్స్ ఆఫ్ ద హెమరాయిడ్స్ వైల్ యూరినేటింగ్, అండ్ డయేరియా, ఇన్వాలంటరీ స్టూల్స్ వైల్ యూరినేటింగ్. సో దెర్ ఇస్ ఆల్సో మాలిగ్నెంట్ ఎఫెక్షన్స్ ఆఫ్ మౌత్ అండ్ అల్సర్స్ విచ్ ఆర్ సో డీప్. సో నెక్స్ట్ ఈస్ ద లాక్టిక్ యాసిడ్. So this I describe as in a case which I have seen from Dr. Srikant. So the case of 60 years old female suffering with joint pains, stiffness of joints, burning pains in the especially in the knees and large joints. So history manam teeskunte 2 years back vala alladu chani peru. So ippudu vala kooturtonu మనవరాలతో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. షీ టెల్స్ యాస్ షీ వాంట్స్ టు గో, అంటే విలేజ్లో వాళ్ళ ఇదివరకు ఉన్న ప్లేస్లో అక్కడికి వెళ్ళి అందరితో కలిసిమెలిసి అందరితో కలిసి ఉండటం, అందరితో షేర్ చేసుకో, అందరూ ఉంటే అందరూ వచ్చి పలకరిస్తుంటే అలా బాగుంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్లో సింగిల్గా ఉన్నట్టు అది విషయం చెప్పింది. అండ్ అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే చనిపోయాడో ఆ పాప, ఐ మీన్ వాళ్ళ కూతుర్ని తోడు లేదు, చాలా అండలేదు,
చూసుకోవడం, తన్నే చూసుకోవడం ప్రేమగా. అండ్ షీ ఆల్సో, అంటే తను ఫోకస్ ఏం చెప్పిందంటే, ఆ అల్లుడు చనిపోవడం అప్పటి నుంచే నా కంప్లైంట్స్ అన్నీ ఎక్కువైపోయాయి. హర్ కంప్లైంట్స్ ఆర్ మోస్ట్లీ మెన్సెస్ ప్రాబ్లమ్స్, సోర్నెస్ ఆఫ్ బ్రస్ బిఫోర్ ద మెన్సెస్, లుకోరియా, అక్కడి నుంచి బాగా ఎక్కువయ్యాయి కంప్లైంట్స్ అన్నీ కూడా. సో షీ డిజైర్స్, అంటే ఆకుకూరలు బాగా ఇష్టంగా తింటారు. తను ఏదిస్తే, పాప ఏదిస్తే అది కట్టుకుంటారు. అంటే తనకంటూ ఒక స్పెసిఫిక్గా ఏమి కావాలి, ఇది కావాలనేది అడిగే కాదు. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి చాలా స్ట్రగుల్స్, కష్టాలు, ఇదివరకు అంతా కూడా షీ హ్యాస్ వెరీ గుడ్ లైఫ్, చాలా బాగుండేది అనేవారు. ఆ తర్వాత నుంచి చాలా కష్టాలు పడుతుంది అనేసి చెప్తుంటారు. సో ఇన్ దట్, ఐ మీన్ షీ ఎక్స్ప్రెస్ ఆల్ దిస్ విత్ ఎ జెస్చర్ ఆఫ్ గడ్డిల్. సో ఆల్రెడీ లాస్ట్ సిమినార్ వీ హ్యావ్ డిస్కస్ సార్ శ్రీకాంత్ అన్న డిస్కస్డ్ అబౌట్ దిస్ ల్యాక్ థీమ్స్ అండ్ యాజ్ బిలాంగింగ్ టు ఎ గ్రూప్, ద స్ట్రాంగ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్ అండ్ మిల్క్ ఇష్యూస్. ఈవిడికి కూడా చాలా పాలు అంటే చాలా ఇష్టం, మిల్క్. సో ఆల్ దిస్ విత్ జెస్చర్ ఆఫ్ గడ్డిల్ జెస్చర్, సోర్నెస్ ఆఫ్ బ్రస్, ఇవన్నీ కూడా ల్యాక్ థీమ్స్. కనీసం ఇవి జనరల్గా ల్యాంగ్స్లో వచ్చేటువంటి ఇండికేషన్స్. బట్ దెర్ ఈస్ ఈ కేసులో దెర్ ఇస్ యానిమల్ థీమ్ మిస్సింగ్ అవుతుంది. సో విత్ ఆల్ దీస్ థీమ్స్ అండ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ సిచ్యువేషన్ విచ్ హ్యాస్ ఇంపాక్టెడ్ హర్ యాజ్ ఎ స్కార్, దట్ ఈస్ యాజ్ ఎ స్టిగ్మా. సో దట్ ఈస్ ద యాసిడ్ పార్ట్. అండ్ దిస్ ల్యాక్ పార్ట్ which we all see all this. So acid part along with this lack part, so combinedly expressed in the lactic acid. So that is the reason it is also indicated mainly in the rheumatic conditions, from joints, joint pains, burnings, diabetes with rheumatism. So lactic acid ivadam వల్ల షీ హాస్ గాట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పెయిన్స్ అండ్ ఆల్ దోస్. సో లాక్టిక్ యాసిడ్లో ఎస్పెషల్లీ ఇట్ ఇస్ అ మిల్క్ యాసిడ్, మెయిన్లీ ఇండికేటెడ్ ఇన్ ద డయాబెటిస్ అండ్ రొమాటిజం, మార్నింగ్ సిక్నెస్, నాసియా ఆన్ వేకింగ్, బెటర్ బై ఈటింగ్. సో లేచిన వెంటనే కడుపులో తిప్పడం, ఎస్పెషల్లీ వి సీ ఇన్ ద ప్రెగ్నెన్సీ, అండ్ విచ్ ఇస్ ఎమ్యులరేటెడ్ బై ఏదైనా తింటే తగ్గిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ బ్రెస్ట్ ట్రబుల్స్ విత్ పెయిన్, ఎన్లార్జ్మెంట్ ఇన్ ద గ్లాండ్స్, రొమాటిక్ పెయిన్స్ అండ్ జాయింట్స్, లీస్ట్ మోషన్ అగ్రవేషన్, నీస్ అగ్రవేటెడ్ బై మోషన్, ఫ్లయింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ లార్జ్ క్వాంటిటీస్. సో దిస్ ఇస్ సీన్ ఇన్ ద లాక్టిక్ యాసిడ్. అండ్ వి సీన్ ద నెక్స్ట్ ఇస్ ద బెంజాయిక్ యాసిడ్. సో ఇన్ బెంజాయిక్ యాసిడ్ ప్రామినెంట్గా ఫిజికల్ కంప్లైంట్స్ ఎస్పెషల్లీ ఇండికేటెడ్ ఇన్ ద గౌట్ అండ్ రొమాటిక్ యూరిక్ యాసిడ్ డయాక్సిస్, హై యూరిన్ కలర్డ్, హై కలర్డ్ యూరిన్ విత్ వెరీ అఫెన్సివ్ స్ట్రాంగ్ యూరిన్, గౌటీ సిమ్టమ్స్, ప్రొఫ్యూస్ ఆర్ స్కాంటీ యూరినేషన్ ఆల్టర్నేట్ అవుతుంటుంది. సో కంటి క్లియర్గా ఇస్తుంది, యూరిన్ స్కాంటీ అయినప్పుడు గౌటీ సిమ్టమ్స్ రీఅపేర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం హార్ట్ సిమ్టమ్స్, గౌటీ సిమ్టమ్స్ ఆల్టర్నేటింగ్ విత్ ద కార్డియాక్ సిమ్టమ్స్, హార్ట్ సిమ్టమ్స్. వెన్ దెర్ ఇస్ ప్రొఫ్యూస్ యూరినేషన్, the gouty symptoms become reduced. There is alternation of this changeability of this gout and urinary complaints. So there is also changeability, pain suddenly change. So this pathology we see mostly in the benzoic acid. So ee benzoic acid taluku theme which I have learned from Dr. Shekhar sir in a seminar, it is expressed, the feeling is I am strong even I have a weak body. Even in the fatal situations, even in the ante deep multiple pathologies unna anta destruction unna pathology lo kuda, he feels as if he can face that, he can bear it, he can he says that I know I can bear that pain. That type of strong
ఎండ్యూరెన్స్ హై ఎండ్యూరెన్స్ నేను భరించగలను నేను తట్టుకోగలను అంత దాన్ని కూడా నేను తట్టుకోగలను భరించగలను అనే శక్తి నాకుంది దట్ మెంటల్ స్ట్రెంగ్త్ హీ హ్యాస్ ఈవెన్ దో దెర్ ఈస్ అన్ అల్సర్ ఆర్ ఈవెన్ దో దట్ ఈస్ ఈవెన్ దో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్యాథాలజీ స్ట్రక్చరల్లీ సో దట్ మచ్ ఆఫ్ ఈగో హీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ అడాసిటీ కాన్ఫిడెన్స్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎ డేరింగ్ టైప్ ఆఫ్ బోల్డ్నెస్ దట్ హీ హ్యాస్ దట్ ఈస్ prominently seen in the benzoic acid so because it is a weak acid mental ga anta deteriorate avaledu kabatti it shows strong hope that he can overcome that he can withstand that feel they will they may so they also have the feeling they must be alert to face such danger సో ఏదైనా ఒక సిచ్యువేషన్స్ మదర్ కానీ లేదా ఏదైనా ఇన్సిడెంట్స్ చనిపోవడం లేదా ఇంకొక యాక్సిడెంట్స్ అవ్వడం సో ఇవన్నీ కూడా దే కెన్ టాలరేట్ దే కెన్ దే డజంట్ ఎఫెక్ట్ హిమ్ బట్ దే సే దే కెన్ ఎన్జూర్ విత్ హై సచ్ సిచ్యువేషన్స్ టెలింగ్ దట్ ఇట్స్ ఓకే అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుంటూ వస్తారు సో ప్రతి దాంట్లో కూడా దే హ్యావ్ టు బి అలర్ట్ ఆ సిచ్యువేషన్ వస్తుందేమో డేంజర్ So this alertness is reflected in the sleeplessness, wakefulness, which is alternating with profound sleep, sleep for weeks. So sleeplessness and profound sleep, alternating, we see in the benzoic acid. So that this is the some theme of benzoic acid. So next oxalic acid hydrogen oxalate so we all know this has prominent symptom that the complaints are aggravated by thinking about them a complaint gurinchi vaadana aalochiste immediate ga adi inka ekku ayipothundi aalochana marchi vere edana work lo gaani edana chestunte purthiga adantha baadha anipinchadu vaadiki tagipothundi so complaints aggravated by thinking about them they are nervous sleepless much accelerated in thoughts and action desire to beget to have a children so pillalu kavali kanali anetvanti korika ekkuvaga untundi oxalic acid lo desire to beget to have a children pillalu leni vallaki ledha early ga unna vallu marriage ayina vallu that type of desire will be more which is seen in the oxalic acid physical symptoms is seen there the symptoms come on in paroxysms suction ga ostuntadi the pains are prominent ga vitlo pains ekkuva ga untadi they are very violent pains burning neuralgic pains as if they are squeezed between two jaws ante edanna oka petti nokkesthe ela untundi ala squeeze that type of severe lightning pains that too edanna oka spot lo ostayi aa pains pains in small spots aa pain vachinappudu deeni characteristic oxalic acid ante the depriving of breath for a few seconds uppira agipothunna noppiki tattukoleka so this is also seen this is prominently seen in the angina pectoris aa pain anta severe ga vachi suddenly ga oka second breath agipothundemo so the pain ka adi breath aagipothu so and also characteristic is loss of voice along with cardiac complaints beat of heart intermittent when thinking of them edana ila jabbundi ani vaadi gurinchi aalochiste pulse intermittent avutundi useful mostly in the cardiovascular diseases arrhythmias and angina pectoris constant pain in the left lung depriving comes suddenly that pain comes suddenly that deprives the breath palpitation dyspnea aggravated thinking of it so it is also indicated mostly in the rheumatism especially left sided also paralysis of left sided so this is brief about oxalic acid so these are the mostly indicate used acids that we discussed in brief so thank you
మాస్టర్ గారికి అనంత అన్నయ్యకి అలాగే శ్రీకాంత్ అన్నయ్యకి ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ మాస్టర్ గారికి నమస్కారాలు.